యువగలం మనగలం ప్రజాబలం. ఈ యువగలం దెబ్బకి జగన్కి భయం వచ్చింది. జగన్ రాత్రి పడుకున్న కళ్ళలో లోకేశే కనబడుతున్నాడు. ఈ యువగలం జగన్ కి ఫ్రస్ట్రేషన్ చూపించింది. అమ్మా స్లో 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 ఓకేనా? ఇదే పసుపు జెండా జోష్. మనకి భూమ్ అవసరంలా, ప్రెసిడెంట్ మెడల్ అవసరంలా, ఆంధ్ర గోల్డ్ అవసరంలా, ఆ పసుపు కాండం ఉంటే జోష్ ఎక్కడికో వెళ్తుంది. వెంకటగిరి సభలో జగన్ చూస్తే ఒక ఫ్రస్ట్రేటెడ్ బాయ్ కంపడ్డాడు. అందుకే జగన్ పేరు మార్చా, ముద్దుగా ఫ్రస్ట్రేటెడ్ బాయ్ అని పేరు పెట్టిన. ఈ ఫ్రస్ట్రేటెడ్ బాయ్కి ఏం పని పాట ఉండదు. రాత్రి అయితే పబ్జి ఆడతాడు, యూట్యూబ్ లో వీడియోలు చూస్తాడు. మీ లోకేష్ స్విమ్మింగ్ చేసే వీడియో చూశాడంట ఈ ఫ్రస్ట్రేటెడ్ బాయ్. ఆ ఫ్రస్ట్రేటెడ్ బాయ్ని అడుగుతున్నా, స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ కాకపోతే జాగింగ్ చేస్తారా? అరే 20 సంవత్సరాల క్రితం స్నేహితులతో నేను ఈతకెళ్తే నీకెందుకయ్యా బాధ అని అడుగుతున్నా ఆ ఫ్రస్ట్రేటెడ్ బాయ్ని. నా స్విమ్మింగ్ వీడియో చూడాలని అంత కోరుకుంటే నీ వాట్సాప్ నంబర్ పెట్టు, నా వీడియోలు నీకు పంపిస్తా. ఒక క్రిమినల్ క్యారెక్టర్ గురించి మాట్లాడదాం ఈరోజు. ఆంధ్రప్రదేశ్ లో నువ్వు అడుగు పెట్టద్దని పక్క రాష్ట్రానికి తరిమేశారు మా బాబు గారు కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే. ఒక తండ్రి కొడుకుని పక్క రాష్ట్రానికి తరిమేశాడంటే అతని క్యారెక్టర్ ఎంత వర్స్టో ప్రజలందరూ ఆలోచించాలి. 10th క్లాస్ పేపర్ లీక్ లో జైలుకి వెళ్ళాడు జగన్. సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటకు గెంటేసిన క్యారెక్టర్ జగన్ది. సొంత బాబాయ్ని మర్డర్ చేసి అది గుండెపోటు అని చెప్పే దరిద్రపు క్యారెక్టర్ జగన్ది. సొంత చెల్లి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసిన క్యారెక్టర్లెస్ ఫెలో జగన్. నాకు క్యారెక్టర్ ఉంది, నాకు క్యాలిబర్ ఉంది, అందుకే ఈరోజు దర్జాగా ప్రజల్లో మీ లోకేష్ నడవగెళ్తున్నాడు. జగన్ కి క్యారెక్టర్ లేదు కనుక పర్దాలు కట్టుకుని తిరిగే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. నిన్న సభలో జగన్ మాట్లాడుతుంటే కరెంటు కట్ అయింది. అది ఈ ప్రభుత్వం క్యాలిబర్. మాకు యూట్యూబ్ అవసరంలా, గూగుల్ టేక్ అవుట్ ఉంటే చాలు. ఎవరు ఎవరితో మాట్లాడారు, ఎవరు ఎవరితో ఎన్నింటికి మాట్లాడారు, ఎవరు ఎవరితో ఎన్నిసార్లు మాట్లాడారు మొత్తం బయట పెడితే ఈ సైకో జగన్ కి గుండు పోటు వస్తాం ఖాయం. జగన్, నాది కాలేజ్ లైఫ్, నీది జైల్ లైఫ్. నాకు క్లాస్మేట్స్ ఉంటే నీకు జైల్ మేట్స్ ఉంటారు. ఆ తేడా ముందల తెలుసుకొని ఈ సభాముఖంగా ఆ సైకో జగన్ కి నేను తెలియజేస్తున్నా. పర్సనల్ అటాక్ కి నేను రెడీ, సైకో జగన్ రెడీయా అని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. ఈ సైకో జగన్ కి ఒక జబ్బు ఉంది, అదేంటో తెలుసా? ఆ జబ్బు ఏంటో తెలుసా? ఆత్మలతో మాట్లాడే జబ్బంట. బాబాయ్ ఆత్మతో తప్ప అన్ని ఆత్మలతో మాట్లాడతాడంట రాత్రి.
బాబాయ్ ఆత్మ జగన్ పైన కోపంగా ఉంది, అందుకే జగన్ ని వెంటాడుతుంది ఈరోజు. ఏకంగా నిన్న సిబిఐ చార్జ్ షీట్ లో సొంత చెల్లి వాగ్మూలం ఇచ్చింది. అక్కడ చెల్లి ఏం చెప్పిందో మీకు తెలుసా? బాబాయ్ హత్య జగనాసుడ రక్త చరిత్ర అని. ఒక రాజకీయ కోణంలో బాబాయ్ని ఏకంగా అబ్బాయిలే లేపేశారని. కోల్డ్ వార్ కాస్త బ్లడ్ వార్ గా మారిపోయిందని సొంత చెల్లి చెప్పే పరిస్థితి. ఇప్పుడు అడుగుతున్నా జగన్ ని, మీ మొహం ఎక్కడ పెట్టుకుంటావని. సొంత పిన్ని పసుపు కుంకాలు చెరిపింది జగన్, సొంత పిన్ని తాలిబొట్టు తెంపింది జగన్, సొంత చెల్లిపై అనేక ఆరోపణలు చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. ఈ జగన్ ఒక అద్భుతమైన ఫిట్టింగ్ కటింగ్ మాస్టర్ అండి. ఏంటది ఫిట్టింగ్ కటింగ్ మాస్టర్? ఆయనకి రెండు బటన్లు ఉంటాయి, బల్ల పైన ఒక బటన్, బొలుగు బటన్. కానీ అదే క్షణంలో బల్ల కింద కూడా ఇంకో బటన్ ఉంటుంది, ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుందండి. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలా? కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు. పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, ఒంటిని ధర డబల్ సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు, ఇంటి పన్ను చెత్త పన్ను క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్నేసి బాదుడే బాదుడు. రేపమాపో వాలంటీర్ వాసు వస్తాడండి ఇంటికి, ఇట్లా ఒక గొట్టను తీసుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు. ఊదద్దమ్మా అన్నా, ఊదద్దు పారు పాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఈరోజు కేజీ టొమాటో సెంచరీ, కేజీ పచ్చిమిరపకాయ సెంచరీ, ఏకంగా చిక్కుడుకాయ కూడా సెంచరీ కొట్టే పరిస్థితి. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకు ఇవ్వాల్సిన పెన్షన్ కట్, పండగలకు ఇవ్వాల్సిన కానుక కట్, పెళ్లి కానుక కట్, ఏకంగా డ్రిప్ కి కూడా ఇవ్వాల్సిన సబ్సిడీ కట్ చేశాడు ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఇప్పటికే దాదాపు 2200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు మీ లోకేష్. మీరెదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా, మీ కన్నీరు తుడిచే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు.